విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించడం లేదని కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదని మెదక్ జిల్లా రామయంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అల్పాహారం ఆహారానికి సంబంధించి మెను పాటించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించడం లేదని కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదని మెదక్ జిల్లా రామయంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. అల్పాహారము ఆహారానికి సంబంధించిన మెను పాటించడం లేదని విద్యార్థినిలు ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ధరణిని వివరణ కోరగా తమకు సప్లై చేసేవారు కాంట్రాక్టు తీసుకున్న సరఫరాదారులు సరైన సమయంలో సరుకులు కూరగాయలు తీసుకురావటం లేదని అందుకే సమయానికి విద్యార్థినిలకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నామని ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. రామయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ విషయం తెలుసుకుని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ యొక్క బాధ్యతలను ఇతర ఉపాధ్యాయులకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ రోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ లేదు. వాళ్ళు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ చాలా టార్చర్ పెడుతుందని వాళ్ళు ఒక మెమరాండం కూడా ఇచ్చారు మాకు. దాంతోపాటు మేము డిఈఓతో మాట్లాడడం జరిగింది. డిఈఓ వాళ్ళు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ ఉంటే మేము ఉండము, రోడ్ మీద రస్తారోకో చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి సంధానించడం జరిగింది. డిఓ గారు మేము సంధానించాము, ఎంఈఓ గారు కూడా సంధానించారు. వాళ్ళు మా మాట మీద గౌరవంతో వాళ్ళు స్కూల్ క్లాస్లోకి వెళ్ళారు. వాళ్ళ గౌరవాన్ని కూడా మేము కూడా తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం చేస్తామని తెలియజేసుకు. ఫుడ్ పడతలేదు మేడం, అప్ అండ్ డౌన్ ఏమంటే రోజు రాసి చూస్తున్నాం, దొక్కితే ఇంకా బ్లడ్ కూడా వస్తుంది సార్ బాగా. ఎవరి నుంచి వస్తుంది? దానిస్తలేదా సార్? అప్ అండ్ డౌన్ ఇస్తలేదు మేడం. మొన్నటిదాకా బ్లడ్ తక్కువ అయింది సార్, కళ్ళు తిరిగి పడిపోయాను, మళ్ళీ హాస్పిటల్ చూపించుకున్నా సార్, బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి ర్యాషెస్ వస్తున్నాయి, ఫుడ్ పడతలేదు. అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంది సార్? ఇది ఏం బాగాలేదు సార్. కూరగాయలు అయితే 4-5 కిలోలు ఇస్తారు ఒక పూటకు, అది సరిపోదు. కొంచెం ప్రసాదం లెక్క పెడతారు, ప్రసాదం కన్నా ఘోరంగా అన్నం అయితే ఇంత ఇంత పెడతారు, కానీ కూర అయితే గింత పెడతారు. పెరుగు కూడా పాలు అంతే, పాలు అని పెరిగే దాన్ని మొత్తం నీళ్ళు దాంట్లో ఏదో బూస్ట్ ఉందని తినబుద్ది. ఆ బనానా అయితే గింత అది తిని ఎందుకు అనిపిస్తుంది? పప్పు అంతా వాటలాటలు వస్తాయి, అన్నం మెత్తగా ఉంటాయి, అది వేలాగే వస్తాయి. పాలు ఏమో నీళ్ళే ఉంటాయి, పెరుగు కూడా నీళ్ళే ఉంటాయి. ఒకటే క్యారీ చార్ అంతే. ఈరోజు స్పెషల్ పల్స్ స్నాక్స్ ఒకటే స్పూన్ ఉంది చార్, దాంతోనే కొద్దిగా అన్నీ వస్తుంది సార్. ఒకసారి అడుగుతా అన్ని మంచి చేస్తున్నా ఏం చెప్పింది సార్? స్పెషల్ పల్స్ చేస్తున్నారు. మేము పర్ క్యాప్టన్ బట్టి ఇస్తున్నాం సార్, పర్ క్యాప్టన్ బట్టి మాకు 31 రూపీస్కి కేజీ లాగా ఇస్తున్నారు సార్. ఇచ్చినప్పుడు 200 గ్రామ్స్ మేము పెట్టలేని సిచ్యువేషన్, 120 గ్రామ్స్ వరకు పెట్టగలుగుతున్నాం కూరగాయలు. పప్పు అంటారా, మాకు 160 మెంబర్స్ 160-150 మధ్యలో ఉంటున్నారు కాబట్టి 4 కేజీస్ దాకా మేము ఉడకబెట్టాము. గుడ్లు రెగ్యులర్గా ఇస్తున్నాము, టెండర్ అవి వాటిని మేమేం చేస్తాం సార్? మరి పాలేంది మురికి వాసన వస్తున్నాయి, పాలు మురికి వాసన వస్తాను. మాకు మిల్క్ వేయమన్నారు సార్, మేము సపరేట్ గా తెప్పిస్తున్నాం పాలు. మటన్ ఎందుకు రావద్దు? అది నేస్తలేడు సార్. ఎందుకు? మా మొన్న జనవరి 1st రోజు వేసారు సార్, రెగ్యులర్ గా రావట్లేదు. ఎట్లా మరి మటన్ చెప్తున్నాం మేము, అన్ని స్కూల్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు వేస్తున్నాడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే రామాయంపేట శాఖలో ఉన్నటువంటి రామాయంపేటలో ఉన్నటువంటి కేజీవీపీ హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ కానీ నాణ్యమైన ఫుడ్ లేక పిల్లలు చాలా అవస్థకు గురవుతున్నారు. ఏబీఈపీ ఒకటి డిమాండ్ చేసింది, ఆ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం, లేదంటే ఏబీఈపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సినట్టు ఉందని కోరుతున్నాం.